ఇండస్ట్రీ బోల్ ఇండస్ట్రీ అన్నాడు మల్లేష్ అన్న, అక్కడ వచ్చేమో ట్రైన్ అంటున్నాడు. తప్పకుండా ఇండస్ట్రీ అనేది ఆలోచనలో ఆల్రెడీ ఉందన్న, ఎందుకంటే మన ప్రాంతంలో ఏదైతే యువకులు ఉన్నారో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందికి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. ఏవైతే ఇండస్ట్రీలు बहुत बहुत शुक्रिया मैडम, हमारे दावत पर आप तशरीफ ला रहे हैं, आपका हम तमाम लोग तहे दिल से शुक्रिया अदा करते हैं। खुशामदीद खुशामदीद, वेलकम वेलकम, खुशामदीद खुशामदीद। मैं आपको से गुजारिश करता हूं, मेहरबानी फरमाकर कुर्सी पर बैठ जाइए। मोहतरमा आइए, मोहतरमा हमारे मोहतरमा का मैडम साहबा नारायण पेट में पहले मरतबा खातून मुंतखब हुए हैं, आप तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करते हैं। वेलकम वेलकम, आइए हम बैठिए अपनी सीट पर बैठिए। और मैं भाई मृदु गुमत भाई से गुजारिश करता हूँ कि आप बड़ा मेहरबानी हमारे मनोहर भाई उत्पुरी हेलो दोस्तों, मैं हूं आपका दोस्त सद्दाम हुसैन और आप देख रहे हैं सद्दाम व्लॉग्स आरपीटी चैनल। दोस्तों, जो मासूम अली दरगाह के पास जिसने कामयाबी जलसा रखा गया था दोस्तों, उसी का वीडियो है जिसमें नारायण पेट के MLA डॉक्टर चिट्टन पत्नी का रड्डी जो है सो स्पीच किए हैं। उम्मीद करता हूँ ये वीडियो में हमारे साथ लास्ट तक जरूर जुड़ेंगे। वीडियो आपको अच्छा लगा तो लाइक करें, अगर अभी तक हमारे चैनल को आपने सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करें। चलिए वीडियो में आगे बढ़ते हैं। ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఈరోజు నేను మీ ముందు ఇలా నిలిచినా అంటే ఆ దానికి కారణం మా ప్రజలు అనేది నేను భావిస్తాను కాబట్టి. కానీ ప్రజలు అంటున్నారు నారాయణపేట టౌన్ ఉన్నారు, నారాయణపేట టౌన్ సంగతి ఏంటి? ఎక్కడ కొంచెమన్నా నేను, ఎందుకంటే ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా నేను అలా అని చెప్పి, నేను ఎక్కడ కూడా నాకు ప్రేమనే చూపించిండ్రు మీరందరూ, ఇదే ప్రేమను కూడా కొనసాగించండి, ఆ ప్రేమను కూడా కొంచెం పెంచండి అని అడుగుతున్నా అంతేగాని ఎక్కడ కూడా తగ్గించకండి అని అడుగుతా. మరి మా నారాయణపేట టౌన్కి వస్తే, మన మున్సిపాలిటీకి వస్తే, మన మున్సిపాలిటీ సంగతి ఏంటి అని అసలు మన మొదటి మున్సిపాలిటీ అంటారు, ఫస్ట్ మున్సిపాలిటీ అంటారు, అవునా కదా? అసలు ఫస్ట్ మున్సిపాలిటీ లాగా ఉందా, ఎక్కడైనా ఉందా లేదా? మరి నేను మొన్న మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ పోయినప్పుడు చెప్పింది ఒకటి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మొదటి మున్సిపాలిటీ అన్నారు, మరి మున్సిపాలిటీ నేను చిన్నప్పుడు ఎట్లుందో అప్పుడు ఇప్పుడు కూడా అట్లనే ఉందని చెప్పిన, కరెక్టా కదా? కరెక్టా? మా అంటే కొంచెం రోడ్లు వేసుంటారు కానీ డ్రైనేజ్ వేయకుండా రోడ్లు మీద వేసిండ్రు, అవునా? కరెక్ట్ చెప్తున్నా లేదా నిజం చెప్పాలి? ఎందుకంటే మీరు రెండు తరఫున ఉండాలి కాబట్టి మీరు కూడా చెప్పాలి. నేను సంవత్సరాలు ఏమైందో నాకు చెప్పకండి అనేది చెప్పిన మొదటి మాట, నాకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చేసుకుందాం, కలిసి కట్టుగా చేసుకుందాం అనేది మీ అందరికీ కూడా చెప్పాను ఆ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో. పార్టీలు మర్చిపోండి, ఇంకా పార్టీలతో సంబంధం లేదనేది చెప్పిన. మన నారాయణపేట నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది మనకు ముఖ్యం కాబట్టి, మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ మనకు ముఖ్యం కాబట్టి, మన మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే అందరు కలిసి కట్టుగా చేసుకుంటేనే అవుతుంది, అది ఒక్క తరఫున చేస్తే కాదు. నేను అది ఇప్పటికీ కూడా నమ్ముతాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన, అటువైపు వేరే పార్టీ వాళ్ళు కానివ్వండి, ఏదైతే MIL BJP
బీఆర్ఎస్ పార్టీలు గాని వాళ్ళకి ఏదైనా ఆలోచనలు సలహాలు ఉంటే తప్పకుండా తీసుకుంటాం మీరు జనం కోసం పని చేయడానికి ముందుకొచ్చి మాతో మాట్లాడితే మాకైతే ఎక్కడ కూడా అభ్యంతరం లేదు అనేది కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నా ప్రజల సంక్షేమం అనేది మనకు ముఖ్యం ప్రజల కోసం మనం చేసుకుందాం అనేది మొదటిది ఏదైతే ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నానో ప్రచారం అప్పటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చేది ఒకటే మాట మేము పాలకులం కాదు సేవకుల్లాగా పనిచేస్తాం మీకోసం అని చెప్పాం ఆ పనిచేసే దాంట్లో మీ అందరి సహకారం కూడా ఉండాలి మీ అందరు తెలుసు మా తాతగారు తండ్రి గారు ఇదే నారాయణపేట గడ్డ మీద తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ రోజు అక్కడే ఎంకాల మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం ఆ రోజు నుంచి కూడా వాళ్ళైతే ఏ తపన పడి మన నారాయణపేట బాగుపడాలని చెప్పి తలుచుకున్నారో వాళ్ళ కళ నెరవేరుకోకముందే వాళ్ళు కాలం చేయడం జరిగింది మీ అందరికి తెలుసు మా తాతగారు ఆ రోజు ఏదైతే ఇప్పుడున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాల గురించి మొదటి ఆలోచన తెచ్చి మన ముందు పెట్టినప్పుడు తప్పకుండా ఈసారి ఆయన మనవరాలిగా నేను అది పూర్తి చేస్తానని కూడా మీ అందరికి మాట ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు సభకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఏదైతే మన నారాయణపేట ఎత్తిపోత పథకాలు తప్పకుండా చేసుకుందాం మన నారాయణపేట ఏదైతే వెనుకబడ్డ ప్రాంతం అని ముందు నుంచి అనుకుంటూ వస్తారో దాన్ని సస్య సామలం చేసుకుందాం అనే మాట మాత్రం మనందరికి తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా చూసే ఉంటారు అదే ధోరణితోని మొన్న అసెంబ్లీ అయినప్పుడు మొదటి మాట కూడా ఆయన చెప్పింది అదే మీరందరూ చూసే ఉంటారు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు దానికి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను మళ్ళీ కూడా తెలుపుకుంటున్నాను దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఏ సర్వేలు అయితే చేపించాలో తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నేను కూడా దగ్గరుండి ఆయనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో తప్పకుండా చెప్తూ ఉంటాము ఆయన కూడా తప్పకుండా చేస్తామని కూడా చెప్పారు దీంతో పాటు మన మున్సిపాలిటీకి వస్తే ఇప్పుడు మనకి మెయిన్ సమస్య మన మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీకి 18 సంవత్సరాలు మా తాత తండ్రి తర్వాత మా మామగారు కుంభం శివకుమార్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు ఆ రోజుల్లో నీళ్లు లేని కష్టాలు ఉన్నప్పుడు ట్యాంకర్లు పెట్టి నీళ్లు ఏదైతే ఉందో సరఫరా చేయడం జరిగింది అసలు ట్యాంకర్లు తిరుగుతాయా ఈ రోడ్ల పైన ఈ ఏమంటారు క్వశ్చన్ అనేది ఉంటే ఆ క్వశ్చన్ కాకుండా తప్పకుండా ఎందుకు తిరగవు అని చెప్పి తన దగ్గరుండి కూడా ప్రతి ప్రాంతానికి కూడా నీళ్ళు అందే విధంగా చేస్తూ వచ్చారు చేసుకుంటూ వచ్చారు అదే కాకుండా లయన్స్ క్లబ్ తో మొదలు పెట్టినప్పుడు సోషల్ సర్వీస్ తో మొదలు పెట్టినప్పుడు పిల్లలకి బుక్స్ కానివ్వండి ఇతర స్కూళ్ళకి ప్లేట్లు అనుకుంటా చిన్నపిల్లలకి వాళ్ళ చదువులుంటే వాళ్ళ పై చదువుకి కొంతమందికి ఖర్చులు ఇచ్చుకుంటూ అలా ముందుకు సాగారే కానీ ఎప్పటి కూడా నేను ఈ ప్రజల కోసం చేస్తున్నా అంటే మా బావ చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి కోసం చేస్తున్నా ఆయన ప్రాంతం కోసం చేస్తున్నా అని చెప్పి ఆయన కళలు నెరవేరాలని చెప్పి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడం జరిగింది రాజకీయాలు ఆయనకు ఎప్పుడు రాలేదు ఆయనకి రాజకీయాలు నేను ఇప్పుడు కూడా చెప్తా మా మామకి రాజకీయాలు రావు ఆయన సేవాభావంతోనే ముందుకు వచ్చాడు రావడం జరిగింది అదే సేవాభావంతో ముందుకొచ్చారు 2 సార్లు నిలబడ్డా కూడా ఆయన ఓడిపోవడం జరిగింది మీ అందరికి తెలుసు ఓడిపోయడం అంటే నేను ఎప్పుడు కూడా అది ఓటమి అని అనుకోను ఎందుకంటే జనాలు పూర్తిగా మద్దతు తెలిపిర్రు అప్పుడు కూడా స్వల్ప ఓట్లతో ఓడిపోతే ఓడిపోవడం కాదు మరి ఓట్లేసిన ప్రజలు కూడా ఓట్లేసి ప్రేమించినట్టే అర్థం కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు ఓడిపోయినా ఇంకా కాదురా బాబు అని చెప్పి వెనక్కి పోవచ్చు కానీ ఆయన ఆశయం ఒక్కటే ఉండే ఏ గడ్డ మీద అయితే వాళ్ళ బావగారి నెత్తులు చెందిందో మా తాతగారి నెత్తులు చెందిందో అదే గడ్డకి మళ్ళీ తిరిగి వాళ్ళ వారసత్వాన్ని తెచ్చి ఇస్తా అని చెప్పిండు ఆయన మాట మీద నిలబెట్టి ఈ రోజున మీద మీ ముందు నించోబెట్టిందంటే నించోబెట్టిండు నేను గెలిచినా అంటే కూడా తప్పకుండా శివకుమార్ రెడ్డి గారి అండ ఉంటేనే గెలిచినా అనేది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అని అనను ఆయన గెలిపించుకున్నాడు ఆయన మేలుకోడని అనను ఎప్పుడు కూడా ఆయన పెద్ద కూతురు
లాగనే చూసుకున్నాడు ఎందుకంటే మా నాన్న తర్వాత నాన్నలాగా చేసిండు కాబట్టి ఆయన నాకు తండ్రితో సమానం అంట ఇప్పుడు కూడా 11 సంవత్సరాలు నాకప్పుడు మా తమ్ముడు వయసు 6 సంవత్సరాలు ఇద్దరం చిన్న పిల్లలం ఇద్దరం చిన్న పిల్లలం ఉంటే ఎవరైనా సరేలేని ఏం కాదు ఒకరి ఒక సంవత్సరం చూసుకుంటారో రెండు సంవత్సరాలు చూసుకుంటారో అనుకొని తర్వాత వదిలేసుకునే రోజులు ఉన్నాయి ఎక్కడో కొందరు ఉంటారేమో తప్పకుండా ఉంటారు కొంతమంది ఉంటారు లేదు దగ్గర పెట్టుకొని కానీ మా మామగారు ఈ రోజు వరకు కూడా మా ఇద్దరిని అంతే ప్రేమగా చూసుకుంటూ వచ్చారు వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటూ వచ్చారు సమానం అని కూడా చెప్పండి మీ అందరికి కొంచెం ఎక్కువనే చూసుకున్నారు మా ఇద్దరిని ఈరోజు ఆయన మాత్రం నాకు నలుగురు పిల్లలు అని చెప్తే అది తప్పకుండా మేము నలుగురం పిల్లలం కలిసి ఉంటాం నలుగురం పిల్లలం కూడా ఏ అవసరం ఉన్నా కూడా నారాయణపేట నియోజకవర్గానికి పని చేయడానికి ముందు ఉంటాం ఆయనతో పాటు ఈ రోజు నా గెలవడానికి ముఖ్య కారకులు కుంభం శివకుమారెడ్డి గారు ఆయననే ముఖ్య కారకులు అనేది కూడా మీ అందరికి చెప్తాను ఎందుకంటే ఆయన కష్టం మీ అందరికి తెలుసు 18 సంవత్సరాల కష్టం ఈ రోజు మనకు ఫలితం దక్కింది ఏదైతే అధికారంలో లేనప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళామో ఈసారి అధికారం మన చేతిలో వచ్చింది కాబట్టి ఏదైతే మార్పు మనం కోరుకున్నామో తప్పకుండా మార్పు అనేది ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం మళ్ళీ నారాయణపేట రూపు రేఖలు అనేది కూడా మార్చి చూపిస్తాం మన టౌన్ కి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాను ఆడ మోరి పిల్లలు అటు తిరుగుతున్నారు దాని మీద షట్టర్ కొంచెం కాలు దాటినా కింద పడే స్థితిలో ఉంది అదే దీంతో మొన్న గుడ్ మార్నింగ్ నారాయణపేట అనే ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది ఒకటి రెండు మూడు వార్డులు పర్యటన జరగడం చేయడం జరిగింది అలాగే 24 వార్డులు పర్యటించే బాధ్యత కూడా నేను తీసుకుంటూ ప్రతి వార్డ్ కి తిరుగుతాను ప్రతి పనులు కాని పనులన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తాం తప్పకుండా నారాయణపేట టౌన్ అనేది ఏదైతే మనం కలలు కనుంటాం మున్సిపాలిటీ అంటే ఇలా ఉండాలి అని చెప్పి కలలు కన్నామో అదే మున్సిపాలిటీ కలలు అనేది కూడా నిజం చేసి చూపిస్తాం అనేది కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చేది అనేది 6 గ్యారంటీలు అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ పార్టీకి ఆ 6 గ్యారంటీలు కూడా ఏదైతే రేపు ప్రజా పాలన దాని కింద మన టౌన్ టౌన్ మున్సిపాలిటీలో ప్రతి వార్డ్ కి కూడా ఏవైతే గ్రామ సభలని గ్రామాల్లో పెట్టుకుంటామో మనం ఇక్కడ వార్డ్ రూపంలో వార్డులలో పెట్టుకుంటాం 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా అవి నడుస్తూ ఉంటాయి ఏదైతే మీరు అమ్మ ఇప్పుడు ఇంతకుముందు వచ్చేటప్పుడు చెప్పిండ్రు ఇల్లులు కావాలి ఇల్లులు లేవు పెన్షన్ లేవు అని చెప్పి మన నారాయణపేట టౌన్ లో అయితే అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇల్లే ఉంటాయి మా తాతగారు చేసిన ఇల్లే ఉంటే ఉంటాయి అంతేనా దాని తర్వాత మళ్ళీ ఏ ఇల్లు రాలేదు అవే ఇల్లులు మళ్ళీ మనం తప్పకుండా చేసుకుందాం ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో అందరు కూడా దాన్ని మంచిగా చూసి పరిశీలన చేసి మనకి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ పాటికి చేరి ఉంటాయి అందరి దగ్గరికి చేరకపోయినా మీరు తప్పకుండా అధికారుల దగ్గరికి వెళ్ళి మీ పత్రాన్ని మీ ఏదైతే ఫామ్ ఉందో తీసుకోవచ్చు లేకపోయినా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా వార్డ్ పరంగా కూడా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళండి మన ప్రచారంలో చూసుంటాం ఎవరికైతే అవసరం ఎక్కువ ఉందో ఇల్లులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి చాలా మందికి అట్లాంటి వారిని గుర్తించి ముసలి తాతలు అవ్వలు ఉంటారు వాళ్ళ పెన్షన్లు అయి ఉండవు ఏదైతే వికలాంగులు ఉంటారు అలా చూస్తే భర్త లేని ఆడపిల్లలు ఉంటారు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ 6 గ్యారంటీలు కూడా మనం ఆ ఫామ్ ద్వారా మీకు ఏది అవసరం ఉన్నాయో అవన్నీ టిక్ చేసుకుంటూ పోతే తప్పకుండా అర్హులకి కూడా తప్పకుండా అర్హులైన వారికి అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తాం దాంతో పాటు ఏదైతే రేషన్ కార్డు లేవని చెప్పిండ్రు అవునా రేషన్ కార్డు కొత్తవి లేవు 10 సంవత్సరాలు అయినాయి వాటికి కూడా భూమి సమస్యలు ఉంటే వారికి కూడా స్పెషల్ కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది
ఆ ఉన్న కౌంటర్ల రెగ్యులర్ కౌంటర్ల కన్నా స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మీ దరఖాస్తు కూడా ఇవ్వచ్చు. అధికారులని ఏమన్నా మీ చిన్న చిన్న సమస్యలు డౌట్లు ఉన్నా కూడా అధికారులతోని కూర్చొని అడిగి మాట్లాడి తప్పకుండా దాని ప్రకారంగా చేసుకోవాలనేది కూడా మీ అందరికీ సూచిస్తాను. ఎందుకంటే అధికారులను కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మన పనులు అయ్యేటట్టు ఇండస్ట్రీ పోదు. ఇండస్ట్రీ అన్నాడు మల్లేష్ అన్న, అందులో వచ్చేమో ట్రైన్ అంటున్నాడు. తప్పకుండా ఇండస్ట్రీ అనేది ఆలోచనలో ఆల్రెడీ ఉందన్న. ఎందుకంటే మన ప్రాంతంలో ఏదైతే యువకులు ఉన్నారో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందికి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. ఏవైతే ఇండస్ట్రీలు ఉత్తరమ్మకి ముల్పూరి కన్యాకి ఫాస్ట్ చెప్తాము.